మీతోటి వెళ్ళండి. ఒక్కసారి అరే వెళ్ళండమ్మా. రాధయ్య గారు వచ్చారా? నీకోసం ఎదురు చూస్తున్నాను. ఆయన నరకం నుంచి బయటపడగలరా? నీకే నమ్మకం ఉందా? నా శక్తి వంచం లేకుండా నేను పోరాడతాను. నన్ను నమ్ము తల్లి. కాకపోతే మనుషుల ప్రాణాలకంటే డబ్బుకి ఎక్కువ విలువిచ్చే ఆ నరసింహం ఈ కేసులో పబ్లిక్ ప్రాసిక్యూటర్ కావటం మన దురదృష్టం. అసత్యానికి సిసలైన రూపం విలాట్. ఈ నయవంచకుడు వృత్తిరీత్యా పియాడు, ప్రవృత్తిరీత్యా రసలోలుడు, బిరుదు సంగీత సామ్రాట్. తన సంగీతాన్ని ఎరగా చూపించి అమాయకమైన స్త్రీలను మోసం చేయడంలో నిజంగానే సామ్రాట్. తన కోర్కెలను నిరాటంకంగా తీర్చుకోవడానికి అమ్మాయిలతో సంగీత విశ్వవిద్యాలయాన్ని స్థాపించాలనుకున్నాడు. అందుకుగాను 18వ తేదీ రాత్రి 9 గంటలకు ఈ పట్టణంలో పెద్ద కోటీశ్వరుడు, దానకర్ణుడు అని బిరుదు పొందిన రాజా గజపతిరావు గారిని ఈ ముద్దాయి కలుసుకున్నాడు. సహాయం చేయమని అర్చించాడు. కానీ అప్పటికే ఇతని భాగోతం పూర్తిగా తెలుసుకున్న గజపతి గారు సహాయం చేయడానికి నిరాకరించారు. కళలను స్వార్థానికి, సరదాలకు ఉపయోగించుకోకూడదని మందలించారు. దాంతో తన దురాశ దెబ్బతిని నిరాశపడ్డ ఈ ముద్దాయి వాదనకు దిగాడు. ఉడికెత్తిపోయి ఉన్మాదుడై ఉగ్రరూపం దాల్చాడు. స్వరాలను పరిగించవలసిన తన సున్నితమైన ఏళ్లను ఉరితాళ్లుగాను, చేతులను చాకులుగాను మార్చి గజపతి గారిని దారుణంగా హత్య చేశాడు. ఇదంతా కథ, కట్టు కథ. ఏ సాక్ష్యాధారాలు లేకుండా కట్టు కథ చెప్పి కోర్టు వారిని నమ్మించాలనుకోవడం పొరపాటు. ఘనమైన ప్రాసిక్యూటర్ గారు చెప్పినట్టు 18వ తేదీ రాత్రి 9 గంటలకు నా క్లయింట్ సత్యం గజపతి గారింట్లో ఉన్నాడు, నిజం. అదే సమయంలో గజపతి గారు హత్య చేయబడ్డాడని వైద్య నిపుణులు చెబుతున్నారు. అది కూడా నిజమే కావచ్చు. కానీ ఈ హత్య నా క్లయింటే చేశాడని ప్రాసిక్యూషన్ వారు చేస్తున్న వాదన మాత్రం నేను సశీవర అంగీకరించాను. మైలార్డ్, ఒక వ్యక్తి మరొక వ్యక్తిని హత్య చేశాడు అంటే దాని వెనుక స్వలాభంతో కూడిన ప్రబలమైన కారణం ఏదో ఉండి ఉండాలి. నా క్లయింట్ సత్యానికి, హత్య చేయబడిన గజపతి గారికి, ఒక కళాకారుడికి, కళా పోషకుడికి ఉన్న సంబంధమే తప్ప క్రౌర్యానికి దారితీసి ఎలాంటి లావాదేవీలు లేవే. మరి అలాంటప్పుడు ఏ ఆధారాల మీద ఆధారపడి ప్రాసిక్యూషన్ వారు ఈ నేరాన్ని నా క్లయింట్ సత్యం నెత్తిమీద రుద్దుతున్నారో నాకేం అర్థం కావడలేదు. ప్రబలమైన ఆధారాలు లేకుండా ఈ నరసింహం కోర్టులో నోరు విప్పడు అనే సత్యం తెలిసింది కూడా. మై లెర్నర్ డిఫెన్స్ లాయర్ ఈ సత్యాన్ని సమర్థిస్తున్నారు. గజపతి గారిని చంపింది ఈ సత్యమేనని నిరూపించడానికి తగిన సాక్షులు, సాక్ష్యాలు సిద్ధంగా ఉన్నాయి మిలార్డ్. రాంబ్రహ్మ గారు, ఆ ముద్దాయి మీకు తెలుసా? బాగా తెలుసండి. అతని పై ఉన్న నేరం కూడా మీకు తెలుసా? తెలియడమే కాదండి, ఇతను గజపతి గారిని హత్య చేయడం నా కళ్ళారా చూశానండి. మా ఇల్లు కూడా గజపతి గారి బంగ్లా పక్కనే సార్. ఈ ముద్దాయి గజపతి గారి ఇంటికి రావడం పోవడం చాలా సార్లు చూశాను. వచ్చినప్పుడల్లా గజపతి గారి ఇతని తిట్టి పంపించేశాను. నేరం జరిగిన రాత్రి నేను మా ఇంటి కిటికీ దగ్గర నిలబడి కట్టెను సర్దుతున్నాను. ఇంతలో ఎదురుగా ఉన్న గజపతి గారి హాల్లో గజపతి గారికి, ఈ ముద్దాయికి ఏదో ఘర్షణ జరుగుతున్నట్లు గమనించి ఇంకా జాగ్రత్తగా చూశాను. ఇద్దరూ చేతులు విసురుతూ అర్చుకుంటున్నారండి. ఇంకొద్దిసేపటికి ముద్దాయి ఆ గజపతి గారి గొంతు రెండు చేతులతో ఇలా పట్టుకుని గట్టిగా పిసికాడండి. గజపతి గారు కొంచెంసేపు గిలగిలా కొట్టుకుని చలనం లేకుండా అయిపోయారు. ఆ తర్వాత ఇతను చేతులు వదలగానే నరికిన అరటి చెట్టులా కింద పడిపోయారండి. గజపతి గారిని చంపిన అంతకుడు ఇతనే. నో ప్లీజ్ నా బిడ్డనే వస్తే చెప్తున్నాను, నేనే హత్య లేదు, నేనే హత్య లేదు ప్లీజ్. అతను చెప్పిన అబద్ధం, హత్య అబద్ధం. హలో మిస్టర్ ధర్మారావు, ఫీజే మాత్రం ముట్టినేమిటి? వచ్చి వచ్చి నన్ను టేకున్నారు. నేను ఫీజు కోసం ఈ కేసు టేకప్ చేయలేదు నరసింహం గారు. ధర్మం కోసం పోరాడుతున్నాను, సత్యాన్ని బ్రతికించమని బ్రతిమలుతున్నాను. ధర్మారావు గారు, మొహోటాను పోయి కేసు ఓడిపోయాను అనుకోండి, నా గురించి, నా వాదన పాఠం గురించి కథలు కథలుగా రాసుకునే పత్రికల వాళ్ళు ఏం కావాలి? నన్ను పొగిడే ప్రజలకు నేనేం చెప్పాలి? అసలు నా పరువు, పలుకుబడి, వృత్తి, కీర్తి ఏమైపోతాయి ఆలోచించారా?
ఇవన్నీ ఒక నిర్దోషి ప్రాణం కంటే విలువైనవి కావు. సత్యాన్ని న్యాయాన్ని న్యాయశాస్త్రాన్ని కత్తితో హత్య చేయకండి. సారీ మిస్టర్ ధర్మారావు, కత్తికి నరకడం తప్ప నరికించుకోవడం చేత కాదు. నాకు ఓడడం అంటే మరణంతో సమానం. రామబాణమైనా గురి తప్పుతుందేమో కానీ సత్యానికి ఉరిపడ్డం మాత్రం తప్పదు. కన్నీరు చూస్తుంటే నా కథ ముగిసిపోయినట్లు అనిపిస్తుంది భారత్. వద్దు, అలాంటి మాట్లాడద్దండి. అన్నా అనకపోయినా జరిగే దర్కమానదు భారతి. మనం నలుగురు నాలుగు తీగలు లాంటి వాళ్ళం. ఒక తీగ తెగిపోయినా మిగిలిన తీగల స్వరాలు పలుకుతూనే ఉండాలి భారతి. మన జీవన పోరాటం అన్నిటా నువ్వు నాతో సహకరించావు. సహధర్మచారం అనిపించుకున్నావు. నేను లేకపోయినా ఆ బిడ్డలకు నువ్వే తల్లి తండ్రి కావాలి. నాన్న, అమ్మ మన కోసం మన కుటుంబం కోసం ఎంతో కష్టపడింది. ఇక ముందు ఇంకా ఎక్కువ కష్టపడుతుంది. అమ్మ మాట ఎప్పుడు కాదనకు. అమ్మ మనసును బాధ పెట్టుకో. అలాగే నాన్న. ఆయన, నీ మీద నాకెంతో నమ్మకం ఉంది. జీవితంలో నువ్వు చాలా గొప్పవాడి అవుతావు. చెల్లాయని అమ్మని దేవతల్లా చూసుకోవాలి. అలాగే నాన్న. అమ్మా, టైం అయింది. అమ్మా, బయలుదేరాలి. బాబాయ్ గారు. అమ్మా భారతి, నీ భర్తను రక్షించడం నాకు మించిన పని అయింది. కేసు బాగా బిగుసుకుపోయిందమ్మా. ఎవరో పెద్దవాళ్ళు కావాలని నీ భర్త చుట్టూ వెళ్ళిన విషవలేం ఇది. ఈ ప్రపంచంలో నీ భర్తను శిక్షించినా రక్షించినా అది ఒక్కడి వల్లే అవుతుంది. పులిగడ్డ నరసింహం వృత్తి చదరంగం లాంటిది. నేను తలుచుకుంటే రాజును బంటును చేయగలను, బంటును రాజును చేయగలను. ఈ క్షణాన సత్యాన్ని నిర్దోషం నిరూపించి విడుదల చేయించగలను. కానీ నువ్వు చేసిన నేరానికి అతను ఉరికంబ వెక్కిస్తున్నా. అందుకేగా తమను అడిగినంత డబ్బిస్తున్నా. అన్నగారిని చంపి ఆయన కోట్ల కూడా నువ్వే వారసుడవయ్యా. ఇంతటితోనే నీ రుణం తీరిపోయిందనుకోవడం తప్పు. తెలుసు నరసింహం గారు, మీ రుణం ఈ జన్మకి తీరదు. నీ భర్తను రక్షించవలసిన బాధ్యత నువ్వు పెట్టుకున్న బ్లేడ్. కానీ అతనికి కోర్టు నన్ను ఎదిరించి నిలబడగల సత్తా శక్తి రెండూ లేవు. వేలకు వేలు ఫీజులు ఇచ్చి పెద్ద పెద్ద లాయర్ని పెట్టుకోగల శక్తి లేని పేదదాని లేదు. అందుకే నాకు దొరికిన ప్లీడరు పేదవాడే. అన్యాయాన్ని ఎదిరించగల శక్తి ధైర్యం లేని వాడే. న్యాయస్థానంలో కావలసింది ధైర్యం శక్తి కాదు, సాక్ష్యాలు ఆధారాలు. నీ భర్త హంతకుడు కాదు అని నిరూపించగల ఏ సాక్ష్యమో ఆధారమో లేదు నీ పేద ప్లేడ దగ్గర. సాక్ష్యాలు ఆధారాలు లేనంత మాత్రాన హత్య చేయని నిర్దోషకుడు హంతకుడుగా బోర్డును నిలబడాల్సిందేనా? సాక్ష్యాలు ఆధారాలు లేనంత మాత్రాన
ఒక నిర్దోషి నిర్దోషిని ఈ లోకంలో బ్రతకలేరా? నీ మీద నీ పిల్లల మీద జాలిపడి నేను ఈ కేసు ఓడిపోతాను నువ్వు అనుకుంటే అది నీ భ్రమ. అందుకే ఈ కేసు మీదే గెలవండి బాబు. ఏ పాపం చేయని నా భర్తను శిక్షించండి. యావత్ జీవిత కార్యకర శిక్ష విధించండి. జీవితాంతం జైల్లోనే మగ్గిపోనివ్వండి. ఆయన ఎక్కడున్నా ప్రాణాలతో ఉన్నారు కదా, నా గుండెని రాయి చేసుకుని బ్రతుకుతాను. జైల్లో నేను ఆయన్ని కళ్ళ నిండా చూసుకుంటూ బ్రతకడం నేర్చుకుంటాను. అంతేకాని ఆయన్ని మా కళ్ళ ముందు నుంచి శాశ్వతంగా తప్పించేసి మా కూరి శిక్షలు వేయకండి. నా నుదుట కుంకుమ తుడిచేయకండి. నా పిల్లల్ని తండ్రి లేని పీకారులు చేయకండి. మీ కాళ్ళు పట్టుకుంటాను బాబు, కాళ్ళు పట్టుకుంటాను. భారతి, అందరి కష్టాలు తీరిపోగల ఓ అందమైన మార్గం చూపించమంటావా? చూపించండి బాబు. జీవితాలతో నేను నా బిడ్డలు మీ పారిసులుగా ప్రతుతో. నీళ్లు లేని చెట్టుకు పువ్వులు ఎలా పరువు, తాళి లేని ఆడదానికి పిల్లలు కూడా అలాగే పరువు. అందుకే నీ పిల్లల్ని ఏ అనాథ శరణాలయంలోనూ చేర్పిస్తాను. వయసులోనే చిరిగిపోబోతున్న నీ నిదుటి బొట్టును నేను చక్కదిద్దుతాను. నిన్ను నాదానిగా చేసుకుంటాను. ఆపదలో నాడది దేహీని పిచ్చవడితే దేవుడే కాదురా, ఆ యముడే కరిగి కరుణించాడు. పశువ, నీ కారణంగా ఉరికంబ ఎక్కుతున్న ఆ నిర్దోషి ప్రాణాలు నీ పాలిట శాపాలే. చివరికి నేను ఊరికంబ ఎక్కించపోవరా? నీ డబ్బు తర్పం అమానుషత్వం వినయ తాండవం చేసి నిన్ను నీ వంశాన్ని నాశనం చేయక మానదురా. అమాయకులైన ఆడవాళ్ళ కన్నీళ్లు, నువ్వు చేసిన ద్రోహంతో అనాథలైపోయిన పసిబిడ్డల ఉసురు ఉప్పనై ప్రపంచమై నీ మీద విజృంభించే రోజు నీ కళ్ళతో నువ్వే చూసి కుమ్మడి కుమ్మడి చేస్తావురా. ఆ సత్యానికి ఒక శిక్ష ఖాయం. నువ్వు మాత్రం ఆ బ్రహ్మాన్ని జాగ్రత్తగా చూసుకో.